అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తిరిగి చూస్తే రచయిత ఏ రవీంద్రబాబు గారు ఇక కథలోకి వెళితే అవునా ఇప్పుడా ఈ వయసులో విడాకులు కావాలా లాయర్ వినోద్ ఆశ్చర్యపోయాడు అవును కలిసి బతకడం చాలా కష్టంగా ఉంది ఇంతకాలం ఏదో నెట్టుకొచ్చాం ఇకపై కుదరదు గట్టిగా చెప్పాడు వీరాంజనేయులు లాయర్ ఆమె వైపు చూశాడు నిజమే సార్ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు పెళ్లిళ్ళు కూడా అయిపోయాయి విదేశాల్లో వాళ్ళ బతుకులేవో వాళ్ళు బతుకుతున్నారు ఏ బరువు బాధ్యతలు లేవు విడిపోయి ఎవరికి నచ్చినట్లు వాళ్ళం బతుకుతాం అంతకంటే గట్టిగా చెప్పింది సులోచన వాళ్ళ మాటలు వింటుంటే ముందే డిసైడ్ అయి వచ్చినట్లున్నారని వినోద్కు అర్థమైంది కానీ వాళ్ళ ఇద్దరి వయసు అరవై దాటే ఉంటాయి ఒకరితోడు మరొకరికి ఇప్పుడే ఎక్కువ అవసరం రోగాలు రొప్పులు వచ్చే వయసు సొంతంగా పనులు చేసుకోలేని స్థితి రావచ్చు ఎవరైనా వయసులో ఉన్నప్పుడు గొడవలు పడి విడిపోయినా పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ కలిసి బతకాలనుకుంటారు వీళ్ళిద్దరూ ఇప్పుడు విడిపోవాలనుకుంటున్నారు విచిత్రంగా అనిపించింది వినోద్కు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు కారణం తెలుసుకోవాలి అన్న ఉత్సాహం విడాకులు ఇప్పించకూడదు అన్న ఆలోచనతో అడిగాడు ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలంటే వాళ్ళ మధ్య ప్రేమ ఆప్యాయత ఇష్టం ఒకరిని ఒకరు విడిచి ఉండలేనటువంటి బంధమేదో ఒకటి కావాలి అవేవి మా మధ్య లేవు అన్నది సులోచన మీ పెళ్ళై ఎంతకాలం అవుతుంది అడిగాడు లాయరు మీరెందుకు ఆ ప్రశ్న అడుగుతున్నారో నాకు అర్థమైంది నలభై ఏళ్ళు కావస్తోంది కానీ ఈ నలభై ఏళ్ళలో నా భార్య మీద నాకు కించిత్తు కూడా ప్రేమ కలగలేదు ఆమె లేకపోతే నేను బతకలేనేమో అన్న పెద్ద పెద్ద ఫీలింగ్స్ అస్సలు లేవు ఆ మాటలు చెప్తున్న వీరాంజనేయులు ముఖంలో కూడా ఎలాంటి ఫీలింగ్స్ లేకపోవడాన్ని వినోద్ గమనించాడు ఒక స్త్రీగా నేను ఆయన నుంచి వీసమెత్తు మానసికమైన అనురాగాన్ని కూడా పొందలేదు భార్యగా నా బాధ్యతలు నేను నిర్వర్తించా అంతవరకే అంతకు మించి మా మధ్య సులోచన మాటల్లోని లోతును అర్థం చేసుకున్నాడు లాయర్ మరి వినోద్ ఏమడుగుతున్నాడో వీరాంజనేయులు గమనించాడు నాలుగు గోడల మధ్య జరిగే తంతుకు వెలుగే కాదు చీకటి కూడా సాక్ష్యం చెప్తుంది మేము ఇప్పుడు వాటిని చూపించలేం ముగ్గురు పిల్లలు పుట్టారు కాదనం సెక్స్ అనేది శారీరకమైన కాంక్షే కాదు మానసికమైన అనుభూతి కూడా మా మధ్య ఎప్పుడూ రెండోది లేదు మేం ఫీల్ కాలేదు కూడా వీరాంజనేయులు ముఖంలో మారిన రంగులను ప్రత్యక్షంగా చూశాడు శరీరం అంటే మీ ముందున్న ల్యాప్టాప్ లాంటిది కాదు సార్ ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆన్ చేసి వర్క్ చేసుకోవడానికి అవసరం తీరగానే షట్ డౌన్ చేయడానికి స్పందన ప్రతిస్పందనల సముద్రం లోపల సుడిగుండాలు ఉంటాయి సునామీలు వస్తాయి అల్లకల్లోలంగా మారుతుంది బయటకు ప్రశాంతంగానే కనిపిస్తుంది మీకు నేను ఏం చెప్తున్నానో అర్థమయ్యే ఉంటుంది సులోచన కూడా వినోద్కు సముద్రంలా కనిపించింది ఇక వాళ్లతో మాట్లాడటం అవసరం అనిపించలేదు వినోద్కు బరువెక్కిన గుండెలను బద్దలు కొట్టే ప్రయత్నం చేయడం మంచిది కాదనుకున్నాడు వెంటనే మీకు విడాకులు ఇప్పించాలంటే మీరిద్దరూ విడిపోవడానికి సైకాలజిస్ట్ సర్టిఫికెట్ కావాలి అది తెచ్చుకుంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసి విడాకులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను అన్నాడు సైకాలజిస్ట్ సర్టిఫికేటా ఇద్దరూ అడిగారు మీకెవరూ పరిచయం లేదా అడిగాడు లేదు అన్నాడు వీరాంజనేయులు సులోచన ముఖం కూడా ప్రశ్నార్థకంగానే ఉంది మా ఫ్రెండ్ సంతోష్ ఉన్నాడు ప్రభుత్వ మెంటల్ హాస్పిటల్లో క్లినికల్ సైకాలజిస్ట్గా పనిచేస్తున్నాడు అని నెంబర్ ఇచ్చాడు వినోద్ అప్పుడే ప్రేమించిన అమ్మాయిని చంపిన నివాస్ అనే ఇరవై రెండేండ్ల కుర్రాడికి కౌన్సిలింగ్ ఇచ్చి హాస్పిటల్లోని తన రూమ్కు వచ్చాడు సంతోష్ ఆ కేసు గురించే ఆలోచిస్తున్నాడు ఇంకా నన్ను ఇష్టపడి లవ్ చేసి నాతో లైఫ్లాంగ్ కలిసి ఉంటానన్న అమ్మాయి ఏడాది తర్వాత నువ్వు నాకు నచ్చట్లేదు అని మరొక అబ్బాయితో సినిమాలో షికారులకు వెళ్తుంటే ఎలా తట్టుకునేది సార్ పైగా నా ముందే ఏం నువ్వు మనసు మార్చుకోవచ్చుగా అని అడిగితే తను మార్చుకుంది సార్ నేనే మార్చుకోలేకపోయాను అదే ఈ తప్పు చేయించింది నా హార్ట్ను నేనే ఆవేశంలో చంపుకున్నా అందుకే తనతో పాటు చావాలనుకున్నా బట్ స్టిల్ అలైవ్ నేను చనిపోతా సార్ బతకను బతికే అర్హత లేదు నాకు అని ఏడుస్తున్నాడు ఏం చెయ్యాలి ఒక మానసిక వైద్యుడిగా అతన్ని బతికించాలి ఏడెనిమిది సెషన్స్ అయినా పడుతుంది మనసును కంట్రోల్లో పెట్టడానికి డోర్ నాక్ అవ్వడంతో ఎస్ కమిన్ అన్నాడు సులోచన వీరాంజనేయులు లోపలకు వచ్చారు ప్లీజ్ కూర్చోండి అన్నాడు మీ దగ్గరకు లాయర్ వినోద్ పంపించాడు మేం విడాకులు తీసుకోవాలంటే కౌన్సిలర్ సర్టిఫికేట్ కావాలని అవసరం మేరకు మాట్లాడాడు వీరాంజనేయులు ఇప్పటి వరకు చూసిన కేసు ఒక రకం ఇది ఇంకో రకం ఇలాంటి ఛాలెంజ్లు ఉంటేనే ప్రొఫెషన్కు కిక్ ఉంటుంది మనసులో అనుకున్నా పైకి నవ్వుతూ చెప్పండి నేను మీకు ఏం చెయ్యాలి అని అడిగాడు సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుంది ఎక్కడ ప్రశ్నలు అడుగుతాడోనని నేరుగా చెప్పింది సులోచన నాకేం అభ్యంతరం లేదు మీరే కావాలని అడుగుతున్నారు కాబట్టి ఇస్తాను బట్ ఇచ్చే ముందు మీ ఇద్దరి లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు చెప్పాలి అన్నాడు కౌన్సిలింగ్లో ఇదో టెక్నిక్ ముందే వాళ్ళ సమస్యను తీరుస్తామని భరోసా ఇస్తే సులభంగా క్లయింట్స్ను దారిలోకి తెచ్చుకోవచ్చు సులోచన వీరాంజనేయులు ఆ మాటకు హ్యాపీగా ఫీల్ అయ్యారు తర్వాత అడిగిన ప్రశ్నకు ఇబ్బంది పడ్డారు కానీ అవసరం తమది చెప్పక తప్పదు సరే అన్నారు సులోచన మొదలుపెట్టింది మా ఇద్దరి మధ్య గొడవలేమీ లేవు అలాగని మనస్ఫూర్తిగా కలిసి ఉన్న సందర్భాలు అస్సలు లేవు తన పని తనది నా పని నాది టైంకు అవసరమో ఒక భార్యగా నేను చేసి పెడతాను భర్తగా కాపురానికి అవసరమో అతను సమకూర్చుతాడు పిల్లల అవసరాలు అంతే అవసరమైతే మాట్లాడుకుంటాం లేకపోతే ఎవరి లోకంలో వాళ్ళం ఉంటాం ఇప్పటి వరకు నేను సంతోషంగా ఉన్న క్షణాలు లేవు సగటు స్త్రీగా నేను పొందిందేమీ లేదు అని చెప్పింది సులోచన వీరాంజనేయులు కలగజేసుకుంటూ నా లైఫ్లో కూడా సంతోషం లేదు ఇంటికొచ్చినా ముభావంగానే ఉండాలి ఉదయాన్నే తొమ్మిదికి ఆఫీస్కు వెళ్తే సాయంత్రం ఆరుకు వస్తాను వచ్చాక కూడా తను చేసింది తిని నా లోకంలో నేను ఉంటా తను నాకెప్పుడూ అడ్డు చెప్పలేదు నేను ఎప్పుడూ తనతో సంతోషంగా గడపలేదు అన్నాడు సంతోష్ కలగజేసుకుని ఇలా కాదు మీ పెళ్ళి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ గుర్తున్న వరకు వరుసగా చెప్పండి అన్నాడు వాళ్ళిద్దరూ చెప్తుంటే రిలాక్స్గా కీ పాయింట్ ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తూ వింటున్నాడు సంతోష్ ముందు సులోచన ఆ తర్వాత వీరాంజనేయులు పెళ్ళి శోభనం పిల్లల పెంపకం వాళ్ళ పెంపకం చదువు వాళ్ళ ఉద్యోగాలు పిల్లలకు పెళ్లిళ్ళు చేయడం అన్నీ వరుసగా చెప్పారు కానీ ఆ పనులన్నీ వాళ్ళిద్దరూ కలిసే చేశారు కానీ వాటిలో వాళ్ళు లేరని అర్థం చేసుకున్నాడు సంతోష్ చుట్టూ సమాజం కోసం భార్యాభర్తల్లా నటిస్తూ బతికారు తప్ప భార్యాభర్తలు పొందాల్సిన నిజమైన సుఖాన్ని సంతోషాన్ని పొందలేదని ఎక్కడో మిస్ అయ్యారని అర్థమైంది దాన్ని వెతికి వాళ్లకు చూపిస్తే సరిపోతుందని తెలుసుకున్నాడు మీరిద్దరూ భోజనం చేసి రండి సర్టిఫికెట్ టైప్ చేసి పెడతా అని చెప్పాడు ఇద్దరు హ్యాపీగా వెళ్ళారు భోజనం చేసి గంటలో వచ్చారు ఇద్దరి ముందు టేబుల్పై సర్టిఫికెట్ పెట్టి మీరు దీన్ని తీసుకెళ్లి వినోదుకిస్తే విడాకులు ఇప్పిస్తాడు మీరేం బాధపడాల్సిన పనిలేదు మీ సమస్య సాల్వ్ అవుతుంది బట్ తీసుకునే ముందు పది నిమిషాలు మీతో మాట్లాడతాను మీరు మీ లైఫ్ల గురించి చెప్పిన అన్ని విషయాల్లోంచే ఇద్దరు సంతోష్ ముఖం చూస్తున్నారు మళ్ళీ ఇదేం మెలిక అని మీరిద్దరూ పెళ్ళైన తర్వాత మాట్లాడుకున్న మొదటి మాటలు పెళ్లిలో సరైన ఏర్పాట్లు చేయలేదని తిండి కూడా సరిగా పెట్టలేదని సులోచన అత్త గొడవ చేసిందని మీ నాన్న ఆమెతో వాదనకు దిగితే గొడవ పెద్దదైంది అవమానం జరిగిందని వాళ్ళు మనస్పర్థలతో వెళ్ళిపోయారు అవునా అడిగాడు సంతోష్ అవును అన్నారు ఇద్దరు ఆ మూడ్లోనే మీరిద్దరూ పెళ్లిలో ఉన్నారు శోభనం గదిలోనూ అదే వాదించుకున్నారు అవునా అవును సార్ కానీ మీ నాన్న మీ అత్త ఆ విషయాన్ని అంతటితో వదిలేశారు మీరే ఇంకా మోస్తున్నారు వాళ్ళిద్దరూ చనిపోయినా మీ మనసుల్లోంచి దాన్ని తీసేయలేకపోయారు వీరాంజనేయులు సులోచన సర్టిఫికెట్ విషయం పక్కన పెట్టి సంతోష్ చెప్పేదాన్ని వినడం మొదలుపెట్టారు వాళ్ళ మనసులను చూపుల ద్వారా గమనించిన సంతోష్ ఆపకుండా మీకు తెలియకుండానే అదే మనసులో నాటుకుపోయింది ఇంతకాలం తప్పదన్నట్లు బతికారు ఒకరికొకరు అవసరమైన చోట బాధ్యతను చూశారే తప్ప అభిమానాన్ని గుర్తించలేకపోయారు మనస్ఫూర్తిగా ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకోలేకపోయారు లైఫ్ అంటే మనసులోంచి నచ్చని విషయాలను ఎప్పటికప్పుడు డిలీట్ చేయడం అంతేకాని వాటిని మోసుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకోవడం కాదు ఒక్కసారి మీ మనసుల్లోంచి ఆ ఒక్క సంఘటనను తీసేసి చూడండి నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అని సంతోష్ చెప్తూ ఉన్నాడు వీరాంజనేయులు సులోచన కొత్త జంటలా వింటూ ఉన్నారు ఎప్పుడైనా మీ ఆయనకు ఆఫీస్కు పంపుతూ గేటు దగ్గరకు వచ్చి చిరునవ్వుతో సాగనంపారా ఆఫీస్ నుంచి వస్తూ మీ భార్యకి ఇష్టమైన వస్తువు ఏదన్నా కొనుక్కొచ్చారా ఒకరికొకరు ఏకాంతంగా గడిపేటట్లు ఏదన్నా టూర్ వెళ్ళారా మనసు విప్పి మాట్లాడుకున్నారా అట్లీస్ట్ మనస్ఫూర్తిగా గొడవపడ్డారా ఒకరిపై ఒకరు అలిగారా కోపం తగ్గాక తిరిగి సరికొత్తగా దగ్గరయ్యారా ఒకరి ఒడిలో మరొకరు తలపెట్టి ప్రేమగా నిమురుతూ కబుర్లు చెప్పుకున్నారా మీవారు ఎప్పుడు ఆఫీస్ నుంచి వస్తారా అని సాయంత్రాలు ఎదురు రాత్రిపూట మీ భార్యను ప్రేమగా బతిమెలాడుకున్నారా సంతోష్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు సులోచన వీరాంజనేయులు అప్పుడే మనసుకు పట్టిన బూజు దులిపి వింటున్నారు పెళ్లిలో మీకు సంబంధం లేకుండా మీపై రుద్దిన ఆలోచన అది చాలామంది మనసుల్లో ఇలాంటి పూరించని అరలు చాలా దాగి ఉంటాయి దాంతో జీవితాలను నాశనం చేసుకుంటారు దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు సంతోష్ భార్యాభర్తలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు సంతోష్ ఆలోచనల ముందు పిల్లల్లా మారిపోయారు ముఖాలు జేవురు రంగులోకి వచ్చాయి కళ్ళల్లో నీటి పొర తచ్చాడుతూ ఉంది వాళ్ళ స్థితిని అర్థం చేసుకున్న సంతోష్ మీ ఇష్టం ఇంకా ఈ సర్టిఫికేట్ కావాలనుకుంటే తీసుకెళ్ళండి అని పైకి లేచాడు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదు ఇంతకాలం మేం ఏం కోల్పోయామో చెప్పారు ఇక ఎలా బతకాలో మేం నిర్ణయించుకుంటాం అంది సులోచన అప్పటి వరకు చెలియలి కట్ట దాటని నీళ్లు కళ్ళల్లోంచి బొట్లు బొట్లుగా రాలుతుంటే వీరాంజనేయులు సంతోష్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు ఇప్పుడు మిస్టేక్ చేస్తున్నారు హగ్ చేసుకోవాల్సింది నన్ను కాదు మీ భార్యను ఒక్కసారి ప్రేమగా దగ్గరకు తీసుకోండి ఎంత హ్యాపీ ఉంటుందో తెలుస్తుంది అన్నాడు వీరాంజనేయులు సులోచనను గట్టిగా దగ్గరకు తీసుకున్నాడు కన్నీళ్ల వాన పరిమళించింది ఫ్యాన్ గాలికి టేబుల్పై ఉన్న పేపరు తెల్లగా ఎగిరింది ఫోన్ రింగ్ అయింది చూస్తే వినోద్ ఇట్స్ ఓకే అన్నాడు సంతోష్ చెరగని నవ్వుతో ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే